సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే బట్టలు అన్నీ కూడా మర్చి పెట్టేశాను అనమాట. మర్చి పెట్టేసి అయితే సర్దేశాను. కొన్ని బట్టలు అనేవి ఉంటే ఇంక ఇప్పుడైతే కొంచెం వంటగదిలో పని ఉంది. మటన్ అనేది చేయాలన్నమాట. మటన్ కర్రీ అనేది, మటన్ అనేది తీసుకొచ్చాను మా హస్బెండ్. సో ఆ కర్రీ అనేది చేయాలి. కర్రీ ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు చూపిస్తానండి. ఒకవేళ వ్లాగ్ ఒకవేళ కుదిరితే కంటిన్యూ అనేది చేస్తానమాట. ఇదండి ప్రస్తుతానికైతే వ్లాగ్ అనేది చూస్తూ ఉండండి. ఇక్కడ మటన్ అయితే తీసుకొచ్చారని చెప్పాను కదా. ఇక్కడైతే ఈ ఫ్యాట్ అనేది వేస్తారంటండి, 5 గ్రామ్స్. నేను ఎప్పుడు ఫ్యాట్ వద్దని చెప్పని చెప్తాను, కానీ ఇక్కడ రూల్ అంట అది. సో ఖచ్చితంగా ఎవరు తీసుకున్నా 5 గ్రామ్స్ అనేది వేయాల్సిందేనంట. సో ఏంటో మరి ఆ రూల్ ఏంటో తెలీదు. 5 గ్రామ్స్ దీనికే పోతే ఏముంటుంది చెప్పండి. ఇదైతే 1/2 కేజీ మటన్ అనమాట. చూద్దాము కర్రీ అనేది చేస్తాను ఇప్పుడు. సో నాకైతే ఫ్యాట్ అనేది అస్సలు ఇష్టం ఉండదండి. బట్ ఇంకా కొంత పడేశాను అనమాట, కొంతే వేశాను. ఆ ఫ్యాట్ అనేది అంత మంచిది కాదు కదా. సో అందుకే కొంచెం అయితే పడేశాను. ఇంక మా హస్బెండ్ కొంచెం వేయలే పర్లేదు అని అన్నారనమాట. మనం అంత ఎక్కువ లావుగా ఏమీ లేవు కదా, అంత మనకేం లేదు కదా. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం. సో కొంచెం వేయలే అన్నారు, ఇంక అందుకే కొంచెం వేశాను. సో ఆయిల్ అనేది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దానిలో అల్లం అలాగే ఆనియన్ రెండు కలిపి పేస్ట్ లాగా చేస్తాను అనమాట. అల్లం పేస్ట్ ఆల్రెడీ ఇంట్లో ఉండింది, అదే దాంట్లోనే కొంచెం ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసేసి మిక్సీ పట్టేస్తాను. అల్లం ఆనియన్ పేస్ట్ లాగా దాన్నే ఒక ఆయిల్లో వేసేసి వేపుతూ ఉన్నానండి, పచ్చి స్మెల్ అనేది పోయే విధంగా. అలాగే ఒక 2 పెద్ద పచ్చిమిర్చి అనేది తీసుకొని మంచిగా ఘాటు పెట్టి వేసేసాను అనమాట. ఎందుకంటే కట్ చేసి వేస్తే కొంచెం కారం అనిపిస్తుంది, అండ్ కొంచెం ఇంట్లో చిన్న బాబు కూడా తింటాడు కాబట్టి వాడిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా. సో అందుకే అలాగే టమోటా ప్యూరీ అనేది వేస్తున్నానండి. కొంచెం అల్లం పేస్ట్ అనేది మంచిగా వాడిన తర్వాత కొంచెం ఒక పెద్ద టమోటా అనేది ఒకటి తీసుకున్నాను, అలాగే చిన్న సైజ్ టమోటా ఒకటి తీసుకొని ప్యూరీ లాగా వేసేస్తున్నాను అనమాట. కొంచెం గుజ్జుగా వస్తుంది అన్న వేలో వేస్తున్నాను. సో పచ్చి స్మెల్ అనేది పోయే వరకు కూడా మంచిగా వేపుకోవాలి. సో చెప్పానికి ఇది కొత్త బాండ్లేనండి, బట్ అది ఎందుకు కొంచెం అలా అయిపోతుంది, కొంచెం త్వరగా ఇదైపోతుంది అనమాట. సో కొంచెం వాడిన తర్వాత ఆ పచ్చి స్మెల్ అంతా పోవాలి. ఆనియన్ పచ్చి స్మెల్ పోయిన తర్వాతనే మనం టమాటో ప్యూరీ అనేది వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పుదీనా కొత్తిమీర అన్న వేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం కారం అనేది వేస్తున్నానండి. కారము అలాగే పసుపు అలాగే ఉప్పు ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట. అంటే కొంచెం వేగుతాయి అన్నట్లు వేస్తూ ఉన్నానమాట. ధనియాల పొడి ఇదైతే బయట నుంచి తీసుకొచ్చిన ధనియాల పొడి అండి, ప్యాకెట్ పౌడరు. సో అది కొంచెం పచ్చిదే వాళ్ళు పట్టేస్తారు కాబట్టి కొంచెం వేపుదాంలే, లాస్ట్లో మనము చల్లేదానికంటే కొంచెం ఇలా చేసుకుందాం అనేసి ముందే వేసేసాను అనమాట. అలాగే ఒక పెద్ద స్పూన్ నిండా ఉప్పు అనేది వేసానండి, సాల్ట్ అనేది. సో నాకు అవి స్పూన్స్ అనేవి కొంచెం అలవాటు అయిపోయినాయి 3 ఇయర్స్ నుంచి కూడా. సో అందువల్ల నేను ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం అనేది వేసేస్తే, 1 స్పూన్ ఉప్పు ఇలా వేయడం నాకు అలవాటు అయిపోయింది అనమాట. సో అలాగే పర్ఫెక్ట్గా కూడా సరిపోతాయి. బట్ ఎప్పుడైనా కొంచెం సరిపోకపోతే కొంచెం సాల్ట్ అది సరిపోకపోతే యాడ్ చేస్తాను అంతే. లాస్ట్లో గరం మసాలా అనేది వేస్తాను. సో మీకు అందరికి తెలిసిందే కదా, వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి నేనైతే ఆ గరం మసాలా తేజ్ వాళ్ళది మాత్రమే వాడతానండి. అది బాగుంటుంది, నాకు ఇష్టము. సో అదే వాడతానమాట. సో అది కొంచెం బాగా వాడిన తర్వాత దానిలో అయితే మటన్ అనేది వేస్తున్నానండి. మటన్ అనేది వేసేసి కొంచెం బాగా ఆయిల్లోనే కొంచెం బాగా మగ్గనిస్తాను. మటన్ ఏంటంటే కొంచెం ఉడకదు కదా, కొంచెం గట్టిగా ఉంటుందని మీకు డౌట్ రావచ్చు, కానీ ఇది కొంచెం లేతగానే ఉందండి. లేత మేక లేత అని అంటారు కదా, ఆ విధంగా ఉంది. అంత గట్టిగా అయితే ఏం లేదు. సో అంత గట్టి గట్టిగా ఉన్న బోన్స్ కూడా దాంట్లో ఏమీ లేవండి, జస్ట్ అంతా ఎక్కువ ఫ్యాటే కనిపిస్తుంది, అలాగే కొంచెం లేతగా ఉందన్నమాట. అందుకే మటన్ ఎక్కువ పెద్దగా నేను ప్రిఫర్ చేయను, బట్ కొంచెం ఎక్కువ చికెనే తింటున్నామని తీసుకొచ్చారనమాట. అంత బాగుండదు, అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట. తెమ్మని చెప్పను, ఇన్ని చాలా తక్కువ మటన్ తెమ్మని చెప్పడం. సో ఏదైనా బాగుంటే మనకు కర్రీ చేసుకున్న తినాలి అనిపిస్తుంది. సో ఆ కొవ్వు అదంతా చూసే లేతగా ఉండేసరికి తినాలని అనిపించదు కదా, సో అందుకని. బట్ అలవాటు చేసుకోవాలి కదా, కొంచెం అప్పుడప్పుడు బాడీకి ఇవ్వాలి కాబట్టి. ఇంకా చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అయ్యే ఉంటుంది కాబట్టి బాబుకి అలవాటు చేయాలి కాబట్టి చేయడమే. అందులోనూ కొంచెము ఏంటంటే బీఫ్ అనేది కొంతమంది అమ్ముతారనేసి అసలు నాకు చాలా భయం, అందుకే తెలిసిన షాప్కే వెళ్తారనమాట మటన్ తెచ్చేటప్పుడు. కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట, ఉడుకుతుంది కదా అనేసి వాటర్ అనేది నేను యాడ్ చేశానండి. ఇది కొంచెం బాగా వాడిన తర్వాత ఉప్పు కారం అంతా మటన్కి పట్టేసిన తర్వాత అప్పుడే కొంచెం నేను వాటర్ అనేది వేస్తున్నాను అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి, అందరూ ఇలాగే చేయాలని లేదు. ఒక్కొక్కరు ఒక్కొలా చేసిన ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తాను. నేనైతే అలాగే చేస్తాను, ఒక్కొక్కసారి ఒక్కొలా చేసేస్తూ ఉంటాను అనమాట. ఇలాగే చేశానంటే నెక్స్ట్ టైం ఇలాగే చేస్తానని ఏమీ లేదనమాట. అప్పుడు ఇంట్లో ఉండే వస్తువులను బట్టి రకరకాలుగా చేస్తూ ఉంటాను.
సో అదైతే నేను ఇక్కడ మంట పెట్టేసి మూత అనేది పెట్టేసానండి. ఒకవైపు కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి. రాత్రి నేను కొన్ని వీడియోస్ అనేది షూట్ చేసుకున్నాను కదా, ఇంకా అప్పుడైతే నేను ఇంకా నైట్ మనము తినేసిన ప్లేట్స్ అవి ఉంటాయి కదా, అవి నేను వాష్ చేయలేదు ఇంకా. సో ఇంకా అవి అలాగే ఉన్నాయి కాబట్టి ఇంకా అవైతే ఒకవైపు వాష్ చేసేస్తూ ఉన్నానండి. అన్నము వండుకున్న దబర అలాగే కొంచెం కూరలు వేసుకుంటాం కదా గారెటి, కొన్ని ప్లేట్స్ అంతే, ఎక్కువైతే ఏం లేవు. ఇంకా అవైతే వాష్ చేసేస్తూ ఉన్నానమాట ఫాస్ట్ ఫాస్ట్గా. మూత అనేది పెట్టాను కాబట్టి మనం వాష్ చేసిన ఆ వాటర్ అనేది కర్రీలో ఏమీ పడదు, అదే మూత పెట్టకుండా కొంచెం కర్రీలో పడుతుంది. అందుకే నేను కడగను అనమాట, అందుకే మూత అయితే పెట్టేశాను. సో ఫైనల్గా అయితే పని అంతా అయిపోయిందండి, అంట్లన్నీ కడిగేసాను అనమాట. ఇప్పుడైతే నేను హ్యాండ్ వాష్తో చెయ్యి అనేది హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను, సింక్లో పెట్టాను కర్రీ అనేది. మనం ఎప్పుడైనా కొంచెం మురికి అదంతా పని చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం కూడా కంపల్సరీ అనమాట. ఆ మురికి అంతా మన చేతుల మీద పేరుకోవడం అంత మంచిది కాదు కదా. సో అందుకని చేసేసాను. అలాగే షింక్ బ్రష్తో షింక్ అంతా నీటికి కడిగేసాను. ఇప్పుడైతే కర్రీ అన్నది అది ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ అన్నది, ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం గుజ్జుగానే చేశాను, కొంచెం రసం అనేది ఉంది కాబట్టి ఇంక అందుకే కొంచెం గుజ్జుగానే చేశానమాట. కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఆపేసుకోవడమే. ఇంకా అలాగే పక్కనైతే రైస్ అనేది కుక్ చేసేసాను. సో రైస్ ఉన్నాయి, అలాగే రసం, అలాగే మటన్ కర్రీ అనమాట ఈరోజైతే. సో గిన్నెలన్నీ కడిగేసి దీంట్లో అయితే సర్దేశానండి. కొన్ని పెద్ద పెద్దవి ఉంటాయి కదా, బాండిలి, అన్నం, దబరా, అవన్నీ కూడా అంట్ల స్టాండ్లో వేస్తాను. కొన్ని అయితే ఇక్కడ సర్దేశాను. సో ఇప్పుడైతే కొన్ని వీడియోస్ అనేవి ఎడిటింగ్ చేసుకోవాలి. రాత్రి అయితే కొన్ని చేశానమాట. ఇప్పుడైతే కొన్ని వ్లాగ్స్ ఉంటాయి కదా, వ్లాగ్ అనేది ఎడిటింగ్ ఒకటి చేసుకోవాలి. ఆ ఎడిటింగ్ అనేది చేసేసుకొని ఇంకా తినడమే అనమాట. బాబా అయితే కూర్చోన్నాడండి, మామూలుగా ఆడుకుంటూ ఉన్నాడు. అయితే ఏమీ లేదు, కొన్ని వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయాలన్నమాట. ఇప్పుడు వాషింగ్ మిషన్లో కొన్ని బట్టలు అయితే వేసుకోవాలి. మిషన్లో అయితే ఇప్పుడు ఒకసారి మీకు షేర్ చేశాను కదా, కవర్ అనేది నేను ఇంకా రెండు సార్లు బాబు చింపేసేసరికి ఇంక వాడట్లేదండి. ఇంక అందుకే ఇప్పుడు నార్మల్ ఆ కవర్నే కట్ చేసి జస్ట్ పైన అలా వేస్తున్నాను. ఇంకా మంచిగా ఈరోజు కారు చూస్ చేసుకుంటే నీట్గానే ఉంటుందన్నమాట. ఇంకొన్ని బట్టలు అనేది వేసేసానండి, కనిపిస్తున్నాయి కదా. సో కొన్ని బట్టలు అయితే వేస్తాను, కొన్ని దుప్పట్లు, అలాగే బాబుకి కొన్ని ప్యాంట్లు అవి ఉంటే. సో ఇప్పుడైతే మనం అంటే ఒక దగ్గర వాటర్ తిప్పితే కొంచెం మిషన్ అనేది వాటర్ అనేది సరిగా తీసుకోదు. ఇంకా అందుకే పని అంతా అయ్యాక ఇప్పుడు మిషన్ అనేది వేసుకుంటాము. లిక్విడ్ ఏమి యూజ్ చేయనండి, నేను సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా సర్ఫ్ ఎక్సెల్ కాదు, ఏరియల్ అనమాట. మిషన్ వాళ్ళు ఏరియలే యూజ్ చేయమని చెప్పారు. సో మిషన్ మీద కూడా ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏరియల్ అని ఉంటుందన్నమాట. ఇంక అందుకే మేము ఫస్ట్ నుంచి కూడా అదే యూస్ చేస్తూ ఉన్నాము. ప్రజెంట్ అయితే లిక్విడ్ అనేది ఏమి యూజ్ చేయలేదు. కంపెనీ వచ్చేసి హయ్యర్ కంపెనీ అండి, హయ్యర్ మిషన్ అనమాట. 6.2 kg. మీకు అందరూ తెలిసింది. కొన్ని చిన్న చిన్న బట్టలు అట్లాంటివి ఏమైనా ఉంటే వాటిలో ఏంటంటే క్విక్ వాష్లో పెట్టేస్తాము. నార్మల్ దుప్పట్లు, కొన్ని దుప్పట్లు అంటే కొంచెం మురికి అది ఉంటుంది కాబట్టి అవి మాత్రం నార్మల్ వాష్లోనే పెడతాం అనమాట. ఖచ్చితంగా 45 minutes అనేది తీసుకుంటుందండి. సో అందుకే అంత వర్క్ అయ్యాక చేయాలి. సో టాప్ లోడ్ మిషను, కొంచెం మధ్య మధ్యలో రిపేర్ అనేది వస్తుంది. సో మిషన్ ఫాల్ట్ కాదు అది, అది మాకు ఇక్కడ వాటర్ ఒకటి, కొంచెం సాల్ట్ వాటర్ వస్తాయి. సో అదొకటి ప్లస్ ఇక మళ్ళీ ఏమో బొద్దింకలు, ఈ రెండింటి వల్లే మాకు కొంచెం మిషన్ అప్పుడప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఇంక అందుకే దీన్నే యూస్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఒక్కొక్కసారి సడన్గా మధ్యలో ఆగిపోతుంది. ఇలా ఆగిపోయినప్పుడు ఏంటంటే నేను ఎంతవరకు అయితే వాష్ అయిందో అవి తీసుకొని మళ్ళీ వాష్ చేసేసుకుంటాము, లేదంటే ఒక్కొక్కసారి కంప్లీట్గా వాష్ అవుతుంది. ప్రస్తుతానికైతే నేను బెడ్షీట్స్ అవి వేశాను, చూడాలి వాష్ అవుతుందా ఏమవుతుందా అని. లేదు అంటే మళ్ళీ వాష్ చేసుకోవాలన్నమాట, ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడి నుంచి వాష్ చేసుకోవాలన్నమాట. ఇవ్వండి ప్రోగ్రామ్స్ అనేవి అన్నీ కూడా మీకు అందరికీ తెలిసినవే కదా. సో ఇవన్నమాట శారీసు, కొంచెము వర్క్ ఉన్న శారీస్ అట్లాంటివి అయితే వెయ్యము, రెగ్యులర్ వేరే వేస్తాను. ఆ శారీస్ అనేది నేనే షాంపూతో వాష్ చేసేసుకుంటాను అనమాట. షాంపూ వేసేసి ఇప్పుడు వీడియోస్కి ఏమైనా కట్టుకున్నా అట్లాంటివి షాంపూతో వాష్ చేసేసుకుంటానండి. మిషన్లో వెయ్యను. సిల్క్ శారీస్ అయితే వేసుకోవచ్చు కానీ కొంచెం డిజైన్ ఉన్నవి అవి వేయకూడదు కదా. సో అందుకు